మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంతోష్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండలం మదనాపురం సీతారాంపేట గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు, కానీ పనులు మొదలు పెట్టడం లేదని మండిపడ్డారు. అధిక వర్షాలు పడుతున్న ప్రతి సందర్భంలోనూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు గురవుతున్నారని, ఇవేవి పట్టించుకొని తెలంగాణ ప్రభుత్వం కనీస ప్రమాదాలు అయినప్పుడు కూడా బ్రిడ్జి పక్కన దిమ్మలు మరియు గోడ నిర్మాణాలు కూడా చేయడం మర్చిపోయారని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు ప్రమాదానికి గురై నీళ్లలో కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మండలంలో వర్షాకాలం సంభవిస్తే ఇక్కడ దాదాపుగా ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారుతున్న క్షణాలైతే దాదాపు గత 8 నుంచి 20 ఏళ్ళకెళ్ళి ఉన్నది. వర్షం పడినప్పుడు బ్రిడ్జ్ నిర్మాణాలు చేయకపోవడం వలన అక్కడ సీతారాంపేట కానీ, దాని తర్వాత ఇక్కడ దమనపురం కానీ, ఇక్కడ ఒటేమాన్లో కానీ కేవలం ప్రారంభిస్తా ఉన్నారు, పనులు చేయడం లేదు. సంవత్సర కాలం పూర్తి వస్తూ ఉంది, అన్ని పనులు మొదలుపెట్టిన దాని తర్వాత ఇంతవరకు వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొల్తా ఉంది. ఒక సామాన్య సగటు మనిషి జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, దాని తర్వాత మండల కేంద్రానికి ఏదైనా ఆసుపత్రికి రావాలన్నా కూడా ఇక్కడ పరిస్థితులు వెళ్ళలేని విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ గౌరవ శాసనసభ్యులేమో ఇదంతా మర్చిపోయి దాదాపుగా హైదరాబాద్లో మునుగోడు అని చెప్పి హైదరాబాద్ అని అక్కడ ఉన్న అక్కడ రాజకీయాలు చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఈ మండలానికి దాదాపుగా ఒక సంవత్సరంలో 20 నుంచి 50 సార్లు వర్షాకాలం సంభవించినప్పుడు వస్తూ ఉంటారు. మరి సరిగ్గా ప్రాబ్లం కనబడతలేదా వారికి? మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు వినబడతలేమా, వినబడట్లేదా అని చెప్పేసి కూడా బహుజన సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ, ఏవైతే వర్షాకాలం వచ్చినప్పుడు దమగ్నపురం కానీ, సీతారాంపేట కానీ, దాని తర్వాత ఇక్కడ దాదాపుగా వాగు పక్కనే ఉన్న ప్రాంతాలలో కూడా బయటికి వెళ్ళాలంటే 2 రోజులకి దిగ్బంధనంలో ఉండిపోయింది మండలం మొత్తం. అటు చూస్తేనేమో కొత్తకోట నుంచి కొత్తకోట వైపు వెళ్ళలేక అక్కడనే ఉంది, ప్రాజెక్టులు కడతా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ మీరు ఎక్కడ కూడా పూర్తిస్థాయి ప్రాజెక్టులు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న వనపర్తి దగ్గర, వనపర్తి జిల్లా మదనపురం దగ్గర ఒక మనిషి కొట్టుకపోయి చనిపోయిండు. ఆ సరసగ సిఫార్సు ఎదురయ్యే ముందు అక్కడ కనీసం అక్కడ ఒక అధికారులు చే కానీ, దాని తర్వాత సంబంధించిన ఉపస్థితో పాటు అక్కడ సూచిక కుర్తులు కానీ బారికేడ్స్ కానీ నిర్మించాలి. ప్రమాదం సంభవించినప్పుడు కూడా దాని తర్వాత బారికేడ్ల నిర్మాణాలు చేయడం లేదు మీరు. అంటే ఏదో వ్యక్తి చనిపోయినా కూడా మీకు అర్థం కావడం లేదా? ఎంతమంది ఈ విధంగా చావుల గురవుతున్నారు? మొన్న ఇక్కడ సీతారాంపేట దగ్గర ఒక మనిషి చనిపోవడం జరిగింది, ఇక్కడ కూడా ఒక మనిషి మనకు కొనుకపోవడం జరిగింది, 2 బండ్లు కొనుక్కోవడం జరిగింది. ఏవి కనబడకుండా మీరు చోద్యం చూస్తున్నట్టుగా ఉంది మీ పాలన మొత్తం అని చెప్పేసి కూడా, ఇదంతా మీరు త్వరితగతి నిర్మాణాలు పూర్తి చేయాలి, లేని పక్షంలో మీకు బహుజన సమాజ్ పార్టీ ద్వారా ధర్ల కార్యక్రమం నిర్వహించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే నిర్మాణం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.